रायलसीमा रीजन लो ब्रेकफास्ट कानी लेदा ईवनिंग स्नैक लागा कानी इष्टंगा तिने उग्गानी रेसिपीनी ईजीगा एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम। मी वंटिंट्लो रुचुलु अद्भुतंगा रावटानिकी मन अंदरी वंटिल्लु चानल्लोनी वीडियोस्नी फालो अव्वंडी। वेलकम टू अवर चानल मन अंदरी वंटिल्लु। 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ టొమాటోని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఉంచుకోండి। అలాగే 8 లేదా 10 పచ్చి మిరపకాయలు అండ్ 500 గ్రామ్స్ ఆఫ్ బొరుగుల్ని తీసుకోండి। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా పచ్చి మిరపకాయల్ని బాగా క్లీన్ చేసుకొని తొడిమలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని కూడా యాడ్ చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి। ఇప్పుడు బొరుగుల్ని వాటర్ లో నానబెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు వెయిట్ చేసి బాగా వీడియోలో చూపించిన విధంగా పిండుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। బొరుగుల్ని వాటర్ లో మరీ ఎక్కువ సేపు ఉంచకండి। ఇలా చేస్తే వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని ఉగ్గాని అంత టేస్టీగా రాదు। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాల్ని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। చిల్లీ పేస్ట్ కాకుండా చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చుండి। కాకపోతే ఇలా పేస్ట్ వేయటం వల్ల ఉగ్గాని టేస్ట్ చాలా బాగుంటుంది। ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। చిల్లీ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదండి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి। ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టొమాటో ముక్కలని మెత్తగా మగ్గేదాకా లిడ్ ని క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి। బాగా పండిన టొమాటోని తీసుకుంటే త్వరగా మగ్గిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। టొమాటో అంత మగ్గిపోయింది కదండి। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు salt ని యాడ్ చేసుకొని చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ముందుగా తడిపి పిండుకొని పక్కన ఉంచుకున్న బొరుగుల్ని ఈ పోపులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి salt కనుక సరిపోలేదు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఉగ్గాని టేస్ట్ ని మరింత పెంచే పుట్నాల పప్పుల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి। మీరు ఇంకొంచెం పుల్లగా తినాలి అనుకుంటే ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు। అంతేనండి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే। ఈ ఉగ్గానిని మిరపకాయ బజ్జీ కాంబినేషన్ తో తింటే చాలా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి। ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మన అందరి వంటిల్లు।